Hi friends, welcome to our channel. ఈ రోజు పన్నీర్ కర్రీని ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 200 గ్రాముల పన్నీర్ని తీసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల ఘీ తీసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని వేసి మెల్లగా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. పన్నీర్ ముక్కల్ని మెల్లగా కలుపుతూ ఉండాలి, లేకపోతే విరిగిపోతాయి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఈ పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే బౌల్లో 4 పెద్ద ఆనియన్ ముక్కల్ని, 3 టమాటా ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ఆనియన్ టమాటా ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇది చల్లారేలోపు 6 జీడిపప్పుల్ని తీసుకొని గ్రైండ్ చేసుకొని పొడి పట్టుకోవాలి. మిక్సీ జార్లో చల్లారిన టమాటా ఆనియన్ ముక్కల్ని వేసి ఇందులో 2 లవంగాలు, 1 ఇలాచీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా బిర్యానీ పువ్వు, 1/2 టీ స్పూన్ జీరా వేసి కొద్దిగా వేగాక ఇందులో ఇందాక మిక్స్ చేసిన ఆనియన్ టమాటో పేస్ట్ని వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే చిటికెడు పసుపు, 2 టీ స్పూన్ల కారం, తగినంత సాల్ట్ వేసి కొద్దిగా ధనియాల పౌడర్ వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకొని కొద్దిసేపు మరగనివ్వాలి. 5-6 నిమిషాల తర్వాత ఈ మరిగిన మిశ్రమంలో మనం ముందుగా గ్రైండ్ చేసిన జీడిపప్పు పొడిని వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసి 3-4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే కసూరి మేతి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ అన్నం చపాతీ పూరిలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.